పవన్ కళ్యాణ్ అనే నేతను చంద్రబాబుకి దత్తపుత్రుడు లాంటాడు. దత్తపుత్రుడు రెండు దగ్గరలో పోటీ చేశాడు, భీమవరం కాజువాక. రెండు దగ్గర ప్రజాభిమానం కోల్పోయి ఆయన ఓడిపోవడం జరిగింది. ఈ దత్తపుత్రుడు చంద్రబాబు జోబీలో ఉన్నాడు అన్నటువంటిది గత ఎన్నికలకు ముందే అందరికీ కూడా తెలుసు. 2014లోనే అమ్ముడుపోయినటువంటి వ్యక్తి ఈ దత్తపుత్రుడు. ఆ అప్పుడు తీసుకున్నటువంటి కాల్ షీట్స్, చంద్రబాబు ఇతని కాల్ షీట్స్ తీసుకున్నాడు, పొలిటికల్ కాల్ షీట్స్. ఆ కాల్ షీట్స్ ఇంకా కూడా ఉన్నాయి, అవి ఇంకా కూడా పూర్తి చేయలేదు, అది ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈరోజు కూడా చంద్రబాబుకి ఈ దత్తపుత్రుడు అనేటటువంటి వ్యక్తి తొత్తు మాత్రమేనన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఆయన వచ్చి ఇసుక మిందనో లేకుంటే ఇంకొక ఏదో ఒక విషయంగానో ఒక సినిమా హీరోలాగా సినిమా పక్కీలో ఏదో ఒక రకమైనటువంటి ఆవేశంగా పోజులు పెట్టి మాట్లాడినంత మాత్రాన రాజకీయంగా అది ఏ ప్రయోజనము ఉండదన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. ఆయనకి చంద్రబాబుకి ఇద్దరు పుత్రులు, ఒక అతను అసలు పుత్రుడు పప్పునాయుడు అయితే ఇంకొక ఆయన దత్తపుత్రుడు. సో నిన్న ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకురావాలి, సందర్భం వచ్చింది కాబట్టి. చిన్ననాయుడు గారు 5 సంవత్సరాలు ఆహార దీక్ష చేశాడు, 5 గంటలు నిరాహార దీక్ష చేశాడు. 5 సంవత్సరాలు ఆహార దీక్ష చేసి ఒక 5 గంటలు నిరాహార దీక్ష చేస్తే ఏదైనా రాజకీయంగా కూడా ప్రయోజనం ఉండదు, ఆయనకి కనీసం ఆరోగ్యపరంగా కూడా ఏ ప్రయోజనం ఉండదు, ఒక గ్రామం కూడా తగ్గుండడు. సో ఈ రకమైనటువంటి నిరాహార దీక్షల వల్ల లేకుండా హీరో హీరోయిక్గా లేకుండా నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి విపరీతంగా చేతులూపి ఏదో స్పీచెస్ పెంచినంత మాత్రాన దానివల్ల ప్రయోజనం ఉండదు అన్నటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడు చాలా వాటికి మీ మనసుకి తెలుసు, నా మనసుకి తెలుసు, చాలా ప్రజలకి చాలా మందికి తెలుసు. కోర్టుల్లో వచ్చేటటువంటి 100 కేసుల్లో ఇంచుమించుగా 90 కేసులు పోతా ఉంటాయి. ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. ఒకవేళ సాక్ష్యాధారాలు ఉన్నా కూడా ఆ సాక్ష్యాధారాలు చట్టపరంగా ప్రాసిక్యూట్ చేసేదానికి అంటే ప్రాసిక్యూటబుల్ కేసు ఉండదు. కేసు ఉంటుంది కానీ ప్రాసిక్యూటబుల్ కేసు ఉండదు. అలాంటి సందర్భాలు కోకల్లో ఎక్కువ. కాబట్టి ప్రతిదానికి ఆధారాలు ఉంటాయా సాక్ష్యాధారాలు ఉంటాయా అని అంటే ఉండకపోవచ్చు, కానీ మనస్సాక్షి అన్నటువంటిది ఒకటి ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఒకవేళ ఏదైనా పనికి నేను డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకోలేదు అని నేను బుకాయిస్తే నాది నా మనస్సాక్షికి తెలుసు. దానికి ఆధారాలు లేకుండా ఉన్నా కూడా మనస్సాక్షికి తెలుసు. ఈ విషయం ప్రజలు గుర్తించే ఈ యొక్క పవన్ కళ్యాణ్కి గత ఎన్నికల్లో బుద్ధి చెప్పడం జరిగింది. నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించగలడు అన్నటువంటి నమ్మకాన్ని ఆయన ప్రజల్లో కలిగించుకుంటున్నట్టయితే తప్పకుండా ఒక్క సీటు కాదు, ఆయనకు వచ్చింది ఒక్క సీటే, ఏదో రాజోల్ సీట్ ఒకటే వచ్చింది. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఎన్ని, సొంతంగా ఆయనే అధికారంలోకి వస్తానని చెప్పి చెప్పాడు మొదట. సో మీరు ప్రజలే బుద్ధి చెప్పారు, దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఆయన నిజంగా ఏం చేశాడు, అమ్ముడుపోయాడా లేదా అన్నటువంటిది. మీకు చంద్రబాబుకు అమ్ముడుపోయాడా లేదా అన్నటువంటిది మీరే అర్థం చేసుకోవచ్చు.